ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. నేను మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన శివ గణపతి కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాను నేను. ఈ శివ గణపతి కళా ఆర్ట్స్ ఎక్కడ అంటే మన కోరుట్లలో ఉంది. ఇక్కడ పైన మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తాను. ఈ వీడియోని మొత్తము స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బ్యాక్ అయిన వీడియో తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. నేను మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం వచ్చేసి శ్రీ శివ గణపతి కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఇక్కడ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తున్నాం మీకు. కాంటాక్ట్ ఇక్కడ ఒకవేళ మీకు విగ్రహాలు వస్తే మాత్రం తప్పకుండా మాత్రం ఈ నెంబర్కి మాత్రం కాల్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు లోపల ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు మొత్తం చూపిస్తాను. ఇక మనకు ఇక్కడ వచ్చేసుకున్నట్టయితే మనకు 4 ఫీట్ల విగ్రహాల నుంచి మొదలు పెడితే మనకు ఒక 12 ఫీట్ల విగ్రహాల వరకు అయితే ఉన్నాయి. ఎంఎం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండం ఉన్నది. ఇది ఏంటంటే మొత్తం మన రాముని సెటప్, గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 4 ఫీట్స్ గణేష్ మహారాజ్ చూసింది కదా, గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లడ్డు చేయి కూడా ఉండడం జరిగింది. అండ్ ఆశీర్వాదం చేయి వచ్చేసి బ్యాక్గ్రౌండ్. అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బాణాలు. ఇంకా లోపలి పోతే చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయని మాత్రం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని సెటప్లో అయితే ఉండేది గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు నెమలి వాహనము చూడండి. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటాయి గణేష్ మహారాజ్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ గణేష్ మహారాజ్. అండ్ ఇంకా మనం లోపలి పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణేషులు ఉన్నాయి ఏందని మాత్రం. ఇది ప్రత్యేకంగా ఏంటంటే మీకోసం వచ్చి నేను కోరుట్లకు వచ్చి మాత్రం వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు ఈ షేట్లో. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజా మోడల్లో. అండ్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు సింహంలో అయితే ఉన్నాయి. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు అయితే నెమ్మలీలు అయితే ఉన్నాయి పైన చూసింది కదా. మనకు సూర్యభగవాన్ అయితే సూర్యుడు అయితే ఉన్నాడు పైన, అంటే ఓన్లీ ప్లెయిన్ చిన్న బ్యాక్గ్రౌండ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి గణేష్ మహారాజ్ యూనిక్ మోడల్లో. ఈ గణేష్ మహారాజ్ కూడా చూపిస్తాం మీకు. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు గణేష్ మహారాజ్. అండ్ అలానే మంచిగా కాలుమే కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బొజ్జ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు అష్టగణేష్. ఆ అష్టగణేష్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం అష్టగణేష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మనకు త్రిశూలం కూడా ఉన్నాయి కదా, చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్ కూడా చూడండి. ఇంకా పెయింటింగ్ ఇట్లా కానప్పుడు మాత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా పెయింటింగ్ అయినాక మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూసి ఇంకా ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్నారు గణేష్ మహారాజ్. అండ్ అలానే చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ తొండం పైన కూడా చూసినట్టయితే మనకు ఓం అయితే ఉన్నది, చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 9 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేషులు అయితే ఉండడం జరిగింది ఈ లైన్లో. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మన సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో మనకు మహాదేవుడు అయితే ఉన్నది. అండ్ మనకు అలానే నాగంపాము, రుద్రాక్షలు, మనకు చంద్రవంక ఇవన్నీ ఉండడం జరిగింది గణేష్ మహారాజ్లో అయితే మాత్రం. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకుందాం ఇక ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం ఇంకా కొంచెం లోపలి పోతే చూద్దాం మనం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మూషిక వాహనం వచ్చేసి మనకు గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ గోల్డ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది, జ్యువెలరీ వర్క్ మాత్రము. అంటే ఇంకా కలరింగ్ ఇట్లా ఏం కాలేదు కదా, కాకపోయినప్పుడు కూడా మంచిగా ఉన్నది.
అండ్ అలానే ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 8 feet ఉంటుంది. ఈ గణేష్ మహారాజ్ ఓన్లీ ఎంటీగా గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే లైన్లో మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇక్కడ చూసుకుందాం ఈ షెడ్లోనే మన భారీ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మంచి బొజ్జ గణపయ్య. ఈ బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే చూడండి చాలా భారీ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 20 feet గణేష్ మహారాజ్. మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తా ఈ ఫుల్ గణేష్ మహారాజ్ని చూసుకోవచ్చు. ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం. ఇంకా భారీ భారీ గణేష్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ గణేష్ మహారాజ్ చూడండి. చూసిగా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం చూపించాను మీకు. ఇక్కడ ఒకవేళ నష్టం మాత్రం అన్న వాళ్ళ కంపల్సరీ మాత్రం కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మాత్రం రేట్స్ పరంగా కానివ్వండి, మీకు బుకింగ్